సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. బయోస్ కాంపౌండ్ నుంచి ఇప్పుడు మెగా కాంపౌండ్ దగ్గర అయ్యారు. గతంలో ఒకసారి కూడా చెప్పినట్లుంది, ఏదో నేను తెలియకేదే చేశాను. నేను ఏమన్నానంటే అండి, ఒక మాట, మెగా ఫ్యామిలీకి అండదండలుగా ఫస్ట్ నుంచి నేనే ఉన్నా. ఓకే, నేను ఎప్పుడు దూషించి మాట్లాడలేదు. పార్టీ తరపున మాట్లాడంటే నన్ను క్షమించండి అన్న. నేను వెళ్ళి పెద్దలందరికీ చెప్పాను, రాఘవేంద్ర గారితో కలిశాను, చాలా మందిని కలిశాను, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అందరినీ కలిసి నేను నేనేదో మాట్లాడానండి. చిప్పు దొబ్బింది అప్పుడు. కరెక్ట్, చిప్పు దొబ్బిందండి. చిప్పు దొబ్బినప్పుడు ఎవడైనా సరే ఏదైనా మాట్లాడతాడు. చిప్పు సరి చేసుకుని మళ్ళీ మనం రీబర్త్ బతుకుతామో లేదో అని కోవిడ్ టైంలో రే, నీ చిప్పు దొబ్బినప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడవు. హాస్పిటల్ ఉందిగా, నాకు ఎంత దుర్మార్గుడికైనా జైల్లో పెడితే ఆడికి ఒక ఆత్మ ఇది లోపల దొబ్బుతుంటుంది రోజు. ఒరే అప్పుడు నువ్వు ఇలా మాట్లాడు ఇలా మాట్లాడు, అందుకే నీకు సినిమాలు పోయినాయి, అందుకే నీకు ఇలా రాజకీయం ఇలా చేశావు. రాజకీయం అనేది దరిద్రం, వీళ్ళు కుట్ర చేసి మనల్ని బయటికి పంపించారనేది అర్థమైంది. సరే ఇది వదిలేసేయి, దరిద్రం వదిలేసేయండి. సినిమా వాళ్ళని మనం అంత ఇదిగా మాట్లాడినా కూడా వాళ్ళే పాపం పిలిచి పృథ్వీది ఏముందయ్యా, ప్రతి కాంపౌండ్లో ఇదే అండి, పృథ్వీ ఉండాలయ్యా మనతో పాటు షూటింగ్లో, మంచి మనిషి అన్నారు. వెరీ గుడ్, హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, యువర్ వైట్ పేపర్ దే రోట్ అంతే అన్నారు. అంతే సరిపోయా, ఇంకేముంది ఇంకా. ఆయన ఏంటండి, నేనేంటి బాబు గారు పంపించారా మీకు మెసేజ్? మామూలు మామూలు తెల్ల కాగితం లాంటి వాడు, అతను తెల్ల కాగితం మీద గీసి అవతల పడేశారు, అదే రాజకీయం. ఇప్పుడు నేను 2024 పోటీ చేశాను కదా, ఏదండి మా ఎలక్షన్లో విష్ణు గెలిపించాడు, అదేం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించింది కాదండి అది. ఆయన మోహన్ బాబు గారు మంచి పనులు, ఏదో కొంచెం అగ్రెసివ్గా మాట్లాడటం, అన్నీ చేయటం, ఏదో మొత్తానికి వచ్చింది అది. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా వేసాను, 3 ఓట్లతోటి నేను ఓడిపోయానండి. ఓడిపోయినప్పుడు ఓటమి అంచులో పృథ్వీరాజ్ వైసీపీని ఎదిరించి వచ్చాడు కాబట్టి ఓడగొట్టారు. ఇవన్నీ విచిత్రంగా అనిపిస్తాయండి. తర్వాత ఏమైందంటే, బెనర్జీ గారు నేను గెలిచాను 3 ఓట్లతోటి, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే లా ప్రకారం బైలా ప్రకారం ఎవరైతే నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళని తీసుకుంటారండి యాజ్ వైస్ ప్రెసిడెంట్. అలాగే నన్ను తీసుకున్నారు ఇద్దరు వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి గారు, నేను. సో విష్ణు గారి ఆధ్వర్యంలో మేము అలా ముందుకుపోతున్నాం, అలా వెళ్తున్నాం ముందుకి. ఓకే, ఇక మెగా కాంపౌండ్లో శాశ్వతంగా ఉంటారా? ఏముంటుందండి, ఇప్పుడు మెగా కాంపౌండ్లో ఎంతమంది హీరోలు అండి, లెక్కేసుకుంటే చిరంజీవి గారి దగ్గర నుంచి లెక్కేస్తే ఇప్పుడు ఉప్పెన వైష్ణవదేశ వరకు అక్కడ వరకు ఉంటాం. నిజంగా వాళ్ళు ఆదరించడం గౌరవించడం నిజంగా చాలా గొప్ప విషయం. అల్లు రామలింగయ్య గారి అవార్డు పెద్దలతో పాటు నాకు ఇచ్చారు, అది హైలైట్ అండి. ఓకే, అంటే నాకు నా మీద ఎంత నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి చిరంజీవి గారు. కానీ నేను ఆ రోజు కనకదుర్గమ్మ దీక్షలో ఉన్నాను, అవార్డు తీసుకునేటప్పుడు అవార్డు అందుకుని నేను కిందకు వస్తాను, గురుగారు నమస్కారం అంటే ఎలా ఉన్నావు ఏంటి, అదేంటి స్వచ్ఛం అది కాదు, ఇది హార్ట్ ఫుల్ ఇది. మేము అందుకని ఇప్పుడు మేము ఏ ఉపన్యాస ధోరణులతో పృథ్వీరాజుని ఎంత హైలైట్ అయ్యాడో బయటకు వచ్చి ఇప్పుడు అదే నా సినిమాకి సంబంధించిన వ్యక్తే, నా హీరోయే జనసేన పార్టీ అధ్యక్షుడు. ఓకే, ఎక్కడో మనం పనిచేసేదానికన్నా ఎక్కడో బీహార్ ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి మనోడి దగ్గర పనిచేస్తే ఆ తృప్తి వేరు. ఇంతవరకు మళ్ళీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోలే కదా. ప్రాథమిక సభ్యత్వం అంటే తీసుకుంటేనే జనసేన కార్యకర్త తీసుకోపోవటం అనేది కాదండి, అంటే అవన్నీ ఆయన చేతి మీదగానే ఒక కార్యక్రమం అనుకున్నాం, అన్నీ ఆయన చేతి మీద, ఏదో సభ్యత్వం, ఏదో కండవ, ఏదో బుక్కు అనిస్తే ఆ తృప్తి వేరే ఉంటుంది. సభ్యత్వం తీసుకున్నాక వారాహి రోడ్ ఎక్కి అయితే వారాహి వేట మీరు కూడా ఉంటారా? మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. వారాహి ఒక జిల్లా నన్ను తోలమంటే నేనే రథకుడిని, రథ చోదకుడినై శ్రీకృష్ణుడు అర్జునులాగా సంధిస్తూ ఉంటాడు బాస్ బాణాలు మొత్తం. నేను చెప్తున్నాను చూడండి, ఒక సర్వే, సమగ్ర సర్వే ఇది, ఆత్మసాక్షి సర్వే కాదు. ఏ మీరు పీకేనే ఎందుకు నమ్ముతున్నారు, కోట్లు దుబ్బుతాడు కాబట్టి పీకే అంటారు, పీకే సర్వే అని, ఐపాక్ సర్వే అని. మా సర్వే, మేము చేసిన సర్వే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు మొత్తం 79 అసెంబ్లీ సీట్స్ సెగ్మెంట్స్, 79. మొన్న కూడా ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన అక్కడ కలిశాడు, నా క్లాస్మేట్. ఎరా అంటే నువ్వు చెప్పిందే జరిగిందిరా, మేము చేసిన సర్వే ఇది, 79 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో అగ్రభాగం 79లో ఇంచుమించు ఒక 30 నుంచి 35 వరకు టీడీపీ పట్టుకెళ్ళిపోద్దండి.
ఒక రెండో మూడో వైసీపీకి వస్తాయి. ఇది కాదండి. ఏంది మీరు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో అడుగుతున్నారు, మేము మంచి చేశామని మీరు గ్రహిస్తే మాకు ఓటేయండి అంటున్నారు. వై నాట్ 175 అంటున్నారు. మీరు చూస్తే మొత్తం మీరే తీసుకోండి, మీరే ఎలక్షన్ అక్కర్లే. మొత్తం ఆ పులివెందల నుంచి, ఆ కడప నుంచి, కర్నూలు నుంచి తలా ఒక 10-10 మందిని నిలబెట్టేసి కూర్చోబెట్టేస్తే అసెంబ్లీ జరిగిపోద్ది. ఇది అలా లేదు. ఇప్పుడు ఇది జరగదు. ఎందుకు జరగదండి? అదే అదంతే, ఎందుకు జరగదంటే జనాల్లో ఉందండి, వీళ్ళు చెప్పే మాటల్లో కాదు, జనాల్లో బ్రహ్మాండమైన ఒక తిరుగుబాటు ఉంది. రగులుతుంది తిరుగుబాటు. ఏంటంటే 2024లో మీ ఛానల్లోనే కూర్చుని ఎన్నికల విశ్లేషణ రమ్మనమంటే వస్తా, మీరు చూడండి అప్పుడు ఎలా ఉంటుందో. నేను కూడా వెళ్ళి నా ఏ ఎన్నికలు పెట్టినా కూడా వైసీపీ విజయదుంది మోగిస్తుంది కదా. ఎన్నికోటి వచ్చినా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అధికార పార్టీకి సంబంధించింది ఉంటుంది ఎక్కువ మెజార్టీ. అంతే, ఏ ఎన్నికలు, ఈ ఎన్నికలు మెయిన్ అండి. ఇది ఎన్ని గెలిచిన ఇండియా అన్ని కొట్టుకుంటూ వచ్చింది, లాస్ట్లో కప్పు తప్పింది అంటారు చూసారా, అలా ఉంటుంది ఈసారి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏదో తప్పు జరిగినా ఏం చేసినా విజన్ ఉన్న వ్యక్తి, కొంచెం పెద్ద ఆయన, ఈసారి నాకు ఆఖరి అవకాశం అని ఆయన ఉన్నాడు. నాకు రెండో అవకాశం అని ఈయన ఉన్నాడు. ముద్రెట్టి ఫస్ట్ అవకాశం, రెండో అవకాశం అని. అసలు ఒకేసారి నాకు ఒక అవకాశం ఉండి అంటున్నాడు. రాష్ట్ర స్థితిగతులను మారుస్తాను, దిశా దిశాన్ని పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సున్నిత మనస్కులు. ఏ ఈయనకి ఇచ్చినోడు, ఈయనకే పర్మనెంట్ ఓటర్లు. వారాహి రోడ్డు ఎక్కలేదు ఆయన, 10 రోజులకు ఒకసారి కానీ ప్రజల మన దగ్గర రాడు. వారాహి రోడ్డు ఎక్కుతుందా లేదా తెలియదు. ఆయన అసలు ఒంటరిగా వస్తాడా, పొత్తుల్లో పోతాడు? మీకెందుకు? మా పార్టీ ఆఫీసులో కూడా మేము ఏం రాసుకున్నాం అన్నీ కూడా మీరు చూసి సరివేస్తారా? అసలు మీకెందుకు దొరద? మీకు ఇన్సెక్యూరిటీ, యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు అది? మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి, మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడు కానీ ఆయన వచ్చిన మీటింగ్ ఒకటి చూశాను నేను, ద ప్రజారాజ్యం ఎలక్షన్ టైంలో తునిలో చూశాను నేను. అయ్యా నేను, నాకు మెజార్టీ ఇచ్చారు, మేము ఏదో కొన్ని చేసాం, ఇప్పుడు మళ్ళీ మెజార్టీ ఇస్తారా అంటే అది కుతంత్రాల రాజకీయం కాదండి. అది సలహాదారుల కుర్చీలు లేవు అక్కడ. ఆయన ఏదంటే ఒక మాట మాట్లాడాడు, ఏదో విద్య, వైద్యం, ఆరోగ్యం అంతే. ఇలాగా ఈ బాటిల్ ఇలా ఎత్తితే ఒక పథకం, దించితే ఒక పథకం. నేను మొన్న శ్రీకాకుళం మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఏమన్నారండి, అలా అది ఏటు బాబు, అంటే ఇట్లా ఇచ్చినట్టు ఇస్తున్నారు, అటు ఇచ్చినట్టు లాక్కుంటున్నారు అన్నారు. ఇంకేముంది, ఆ మందు తాగి మా వాళ్ళు జీవితాలన్నీ పోయినాయి, మందు లివర్లు పోయినాయి అయిపోయినాయి, అలా సచ్చే సావుకి దగ్గరగా ఉన్నారు. ఇవి ఉన్నాయండి ప్రజల్లో చాలా తిరుగు.